హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలని ఎంతగా హీటెక్కిస్తుందో మనం చూస్తున్నాం. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడం టీఆర్ఎస్ కు చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తన ప్రాభవాన్ని నిలుపుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. అయితే టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దళిత బంధు పథకం మాత్రమే టీఆర్ఎస్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావించిన టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు దళిత బంధు పథకంపై ఆశలు పెట్టుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తున్నాయి తప్ప దళిత బంధు ఆధారంగా విమర్శలు గుప్పించడం లేదు. అందుకే సాంప్రదాయ రాజకీయ వ్యూహాన్ని అంటే కుల సంఘాల మద్దతు, గ్రామాల్లో మూకుమ్మడి మద్దతు ఇలా పాత వ్యూహాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే టీఆర్ఎస్ తమ ప్రచార వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కీలక నాయకులకు మండలాలను కేటాయిస్తూ వారి వారి మండలాల్లో టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత ఆ సదరు నాయకులదే అని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులంతా హుజూరాబాద్ కు చేరుకున్నారు. ఇక గడువు దగ్గర పడుతుండటంతో నాయకులందరూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరి మారిన వ్యూహంతో టీఆర్ఎస్ కు ఎంత మేరకు లాభం చేకూరుతుందనేది చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేకపోయినా టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ కావడంతో మొగ్గు టీఆర్ఎస్ వైపే ఉంటుందనేది తాజా అంచనా.